ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పిన్నిధి చేరిది ప్రభువా నీ సన్నిధి పూజలు చేయగ నా పిన్నిధి పాడి స్తుతిల్తును నీ దివ్య నామము పాడి స్తుతిల్తును నీ దివ్య నామము వరములు చిందే ఈ దివ్య బలిలు వరములు చిందే ఈ దివ్య బలిలు చేరితి ప్రభువ నీ సన్నిధి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు యేసు ప్రభువు మానవులందరికీ సామాన్య ప్రజలకు పెద్ద పెద్ద నాలెడ్జ్ ఉన్న జ్ఞానం ఉన్న ప్రజలందరికీ కూడా ఉపమానాల యొక్క ఉద్దేశం గురించి, ఉపమానాలు ఎందుకు తెలియపరుస్తున్నాడు చెప్తున్నాడో మనందరికీ కూడా ఈరోజు క్లుప్తంగా వివరిస్తున్నాడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. ఈ ఉపమానాలు సామాన్య ప్రజలతో నుంచి పెద్ద అధికారంలో ఉన్న వారందరికీ అర్థమయ్యే విధంగా తన సందేశాన్ని అందించాలని ఆయన యొక్క ముఖ్య ఉద్దేశము ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అందుకే దేవుని యొక్క సందేశం అందరికీ అందాల. అది అందడమే కాకుండా దేవుని రాజ్యానికి వారందరూ కూడా చేరువు కావాలనే ఉద్దేశంతో ఉపమానాలను బోధిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ప్రజలందరికీ ఈ విధంగా తెలియపరుస్తున్నాడు, దేవుని రాజ్యము ఎక్కడో లేదు, అది మన మధ్యలోనే ఈ లోకంలోనే ఉంది. అందుకే ఆయన పేరు ఇమ్మానువేలు అని పేరు పెట్టారు. ఎందుకో తెలుసా? ఆయన మన మధ్య అవతరించి ఆయన్ని మనలోనే కనుగొనాలని ఉద్దేశంతో పరోక్షంగా ప్రత్యక్షంగా మనందరికీ కూడా తెలియపరుస్తున్నాడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. కనుక రండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం నిజంగా ఆయన్ని మనలో మన మధ్య కనుగొంటున్నామా, లేక కఠిన హృదయంతో ఆయనకు వ్యతిరేకంగా ఈ పరిసయ్యుల్లాగా ధర్మశాస్త్ర బోధకుల్లాగా జీవిస్తున్నామా? ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకుందాం, ఎందుకు వీరు కఠిన హృదయంగా ఉన్నారో. ఈ పరిసయ్యులు ధర్మశాస్త్రకులు అంటే వారికి ప్రభు యొక్క ఉపదేశాలు, ప్రభు యొక్క ఉపమానాలు ఒక కథల్లాగా, ఒక పిట్ట కథల్లాగా కనిపించాయంట. అందుకే దేవునికి విరుద్ధంగా పోయారు. దానిలోని అర్థాన్ని భావాన్ని వాళ్ళు తెలుసుకోలేకుండా దేవునికి దూరంగా పోయారు. అలాంటి జీవితాన్ని మనము జీవిస్తున్నామా? ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకొని ఈ దివ్యబల పూజలో మన తప్పిదాలను ఒప్పుకుంటూ ముందుకు సాగిపోదాం. సర్వశక్తులను సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తేని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తులను సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనల నిత్య జీవం చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దాసులను కనికరించి వారి యందు నీ కృపా వరప్రసాదములను అధికముగా దయచేయుము. ఆ రీతిగా వారు దైవ ప్రసాదితమైన విశ్వాసము, నమ్మిక, ప్రేమలో బలపడి
నీ కట్టడలను ఆచరించటలో అప్రమత్తముగా ఉందురుగాక. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము నిర్గమాకాండము 19:1-2 మరియు 9-11 మరియు 16:20-20 ఐగుప్తు దేశము నుండి బయలుదేరిన 3 ఇజ్రాయేలీయులు సీనాయి అరణ్యమునకు వచ్చిరి. వారు రెఫీదీము నుండి ముందునకు సాగిరి. సీనాయి ఎడారి చేరుకొనిన పిదప అచ్చటని కొండకెదురుగా విడిసిరి. యావీ మోషేతో, నేను కారుమబ్బులో వత్తును, అట్లయినచో నేను నీతో మాట్లాడుట ఇజ్రాయేలులెల్లా విని ఎల్లప్పుడూ నిన్ను నమ్ముదురు అని అనెను. మోషే ప్రజల మాటలను యావీకి తెలిపెను. యావీ మోషేతో, నీవు ఇజ్రాయేలుల కడకు వెళ్ళి నేడును రేపును వారిని శుద్ధి చేయము, వారు వారి గుడ్డలను ఉదుకుకొనవలయును, 3 అందరూ సిద్ధముగా ఉండవలయును, 3 ఎల్లరూ చూచుచుండగా యావీ సీనాయి కొండ మీదకి దిగివచ్చిను. 3 ప్రొద్దు పొడవగని కొండ మీద ఉరుములు మెరిసెను, మెరుపులు మెరిసెను, కారుమబ్బులు కమ్మెను, పెద్ద కొమ్ము బూరం రోగెను. విడుదలలో ఇజ్రాయేలులెల్లా వణికిపోయిరి. అప్పుడు మోషే, దేవుని చూచుటకు ఇజ్రాయేలులను విడుదల నుండి కొనిపోయెను. వారందరూ కొండ ఎదుట నిలువబడిరి. యావీ అగ్ని రూపమున సీనాయి కొండ మీదకి దిగివచ్చుటచే దానిని పొగ చుట్టూ ముట్టెను. కొలిమి పొగవలే కొండ నుండి పొగ పైకి లేచెను. కొండ అంతయు దద్దరిల్లెను. కొమ్ము బూర మ్రోత ఉన్న కొలది పెద్దదాయెను. మోషే మాట్లాడెను. దేవుడతనికి ఉరుములతో జవాబు చెప్పెను. యావీ పర్వత శిఖరము మీదకి దిగివచ్చెను. ఆయన మోషేను కొండ కొమ్మునకు రమ్మనెను. మోషే కొండ మీదకి ఎక్కిపోయెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతోనుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి సువార్త 13 పవిత్ర వచనాలు 10-17. అంతటా శిష్యులు యేసు వద్దకు వచ్చి, మీరు ప్రజలతో ప్రసంగించినప్పుడు ఉపమానాలను ఉపయోగించుతురేలా అని ప్రశ్నించిరి. అందులకు ఆయన ప్రత్యుత్తరముగా, పరలోక రాజ పరమ రహస్యములను తెలుసుకొనుటకు అనుగ్రహింపబడినది మీకే కానీ వారికి కాదు. ఏలైనా ఉన్నవారికి మరింత ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వాని నుండి
వానికున్నదియు తీసివేయబడును. వారు చూచియు చూడరు, వినియు వినరు, గ్రహింపరు కనుక నేను వారితో ఉపమాన రీతిగా మాట్లాడుచున్నాను అని చెప్పాను. వారిని గూర్చి యెషయా ప్రవక్త ప్రవచనమిట్లు నెరవేరను. అది ఏమనగా, ఎంతగా విన్నను మీరు గ్రహింపరు, ఎంతగా చూచినను మీరు గమనింపరు. ఏలయన కనులారా చూచి చెవులారా విని మనసుతో గ్రహించి హృదయ పరివర్తనము చెంది నా వలన స్వస్థత పొందుకుండునట్లు వారి బుద్ధి మందగించినది, వారి చెవులు ముద్దబారినవి, వారి కన్నులు పొరలు క్రమ్మినవి. మీరెంత ధన్యులు, మీ కన్నులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. మీరు చూచినది చూచుటకు, వినునది వినుటకు ప్రవక్తలనేకులు నీతిమంతులు అనేకులు కాంక్షించిరి, కానీ వారికి అది సాధ్యపడలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా ఈనాటి దేవుని వాక్యాన్ని వినబోయే ముందు ఆ ప్రభువుని స్తుతించుకుందాం, ఆ ప్రభువుని ఆరాధించుకుందాం. ఆ ప్రభువుని ఎంతగా మనము స్తుతిస్తామో అన్ని ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం. కనుక అందరూ కూడా కళ్ళు మూసుకొని ఆ దేవాది దేవుణ్ణి స్తుతించుకుందాం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ వందనం, ఆత్మదేవ ఆరాధన, ఆత్మదేవ ఆరాధన, త్రియేకదేవ స్తోత్రం, త్రియేకదేవ స్తోత్రం, త్రియేకదేవ వందనం, త్రియేకదేవ వందనం, త్రియేకదేవ ఆరాధన, త్రియేకదేవ ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, praise the lord, praise the lord, hallelujah, 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 hallelujah. Christ nandu priya sahodari sahodallara, ee lokamlo prathi manishiki devudu gnanaanni ichadu. Aithe aa gnanaanni upayoginchi manamandaram kuda devuni daggaraku cheralanedi ప్రభు యొక్క ఉద్దేశము. ప్రియ క్రైస్తవ సహోదరి సోదరులారా, అందుకే ప్రభు అన్నారు, వీనులున్నవారు వినునుగాక, కన్నులున్నవారు చూడునుగాక, మనసున్నవారు గ్రహించుదురుగాక అని. ఇలా చేస్తే వారందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతారు, దేవుని యొక్క ఆత్మను పొందుతారు అని ప్రభు మనందరికీ కూడా తెలియపరుస్తున్నాడు. ఒకవేళ మొండితనంతో ఉంటే, మొండి హృదయాన్ని కలిగి ఉంటే, విని వినుకోకుండానట్లు, చూసి చూడుకోకుండానట్లు, గ్రహించి గ్రహించుకోనున్నట్లు ఉంటే, ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మను మనం ఎప్పుడు కూడా పొందుకోలేము. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మత్తయి సువార్త 13:13 మనకు క్లుప్తంగా వివరించబడి ఉంది. అయితే ఎప్పుడైతే మనము ఈ పవిత్రాత్మ దేవుణ్ణి మనము పొందలేదో, ఆయన ఆజ్ఞానుసారంగా మనం ఎప్పుడు కూడా జీవించలేము. అలా జీవించకపోవడం వలన మన క్రైస్తవ విశ్వాసము ఏమవుతుంది, తగ్గిపోతూ ఉంది, పెళ్ళగిల్లిపోతూ ఉంటుంది, పూర్తిగా నాశనమైపోతుంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మన విశ్వాసము తగ్గిపోతుందో, ఖచ్చితంగా ఆ సైతాను ఆధీనంలో మనము పడిపోతాం. ఒక్కవేళ ఆ సైతాను శోధనలో మనము ఆధీనంలో పడిపోయినామంటే మనం ఎప్పుడు కూడా బయటికి రాలేము. అది ఆవరించిందంటే ఎప్పుడు కూడా బయటికి రాలేము.
ఆ సైతాను ఆవరించింది ఆధీనంలో మనం పడినాము అంటే మనం ఎప్పుడు కూడా దేవుని రాజ్యానికి చేరువ కాలేము ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అందుకే ఆ సైతాను ఆధీనంలో పడుకోకుండా అందరికీ అర్థమయ్యే విధంగా, అది సామాన్య ప్రజలకు పెద్ద పెద్ద జ్ఞానమున్న వారందరికీ అర్థమయ్యే విధంగా ప్రభువు ఉపమానాల రీతిలో సందేశాలను ప్రసంగించారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అందుకే మనకు ఆయన సందేశాలు, ఆయన నోటి మాట ద్వారా ఈ ఉపమానాల యొక్క ఉద్దేశం ఏంటో మనమందరం కూడా మార్కు సువార్త 4:10-12 మనం చూద్దాము ఒకసారి ప్రియ క్రైస్తవ బిడ్డలారా. యేసు ఏకాంతముగా ఉన్నప్పుడు, యేసు ప్రభువు ఏకాంతముగా ఉండినప్పుడు ఆ ఉపమానాలను విన్న కొందరు పన్నిద్దరు శిష్యులతో ఆయన యొద్దకు వచ్చి దానిని వివరింపమని అడిగిరి. దేవుని యొక్క రాజ్యము మీకు మాత్రమే అనుగ్రహింపబడినది. కానీ ఎంతగా చూచినను ఇతరులు గమనింపకుండుటకు ఎంతగా వినినను వాళ్ళు గ్రహింపకును హృదయ పరివర్తనముతో పాప పరిహారమును పొందుటకు ఈ విషయములన్నీ కూడా ఇతరులకు ఉపమాన రీతి ద్వారా బోధించబడినవి అని ప్రభువు పలుకుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అవును ప్రియ క్రైస్త బిడ్డలారా, మనము జాగ్రత్తగా ఈ మార్కు సువార్త 4:10-12 మనం గమనించినట్లయితే ఇక్కడ రెండు రకాలైన ఉపమానాలు కలిగి ఉన్నాయి. ఒకటి సానుకూల ఉపమానాలు, రెండోది ప్రతికూల లేక వ్యతిరేక ఉపమానాలు. ఈ సానుకూల ఉపమానాలు ఎవరెవరు వింటున్నారు? ఎవరెవరైతే దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నారో వారు మాత్రమే వింటున్నారు. ఎవరు వీళ్ళు? ప్రభు యొక్క శిష్యులు, సామాన్య ప్రజలు, అమాయకులు, వీరందరూ కూడా దేవుని వాక్యాన్ని విన్నారు. ఆ వాక్యాన్ని వారు ఇష్టపడ్డారు. వారికి ఆ వాక్యం ద్వారా వారి జీవితంలో సంతృప్తి కలిగింది ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. దాన్ని ఇష్టపడి వారు సంతృప్తిని పొందారు కాబట్టి వారు సానుకూల ఉపమానాలకు క్రింద వస్తారు. అయితే ఇంకొక వర్గం ఉంది ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేక ఉపమానాలు. ఎవరైతే దేవుని వాక్యానికి విరుద్ధంగా పోయిన వారు, పరిసయ్యులు కానీ, ధర్మశాస్త్ర బోధకులు కానీ, సద్దుకేయులు కానీ, ప్రధానార్చకులు కానీ, వీరందరూ కూడా దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా పోయారు. వారు దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా పోవడమే కాకుండా ఆ ప్రభు ఇచ్చిన సందేశాన్ని ఇష్టపడలేదు ప్రియ క్రైస్త బిడ్డలారా. ఎందుకంటే ఈ మన తండ్రి అయిన యేసు ప్రభు బోధించే సందేశాలు, ఆయన చెప్పిన ఉపమానాలన్నీ కూడా వారికి ఒక పిట్ట కథల్లాగా కనిపించాయంట. వారికి చాలా చిన్నవిగా అవి కనిపించాయంట ప్రియ క్రైస్త బిడ్డలారా. ఎందుకంటే వారు దానిలో ఉన్న భావాన్ని కనుగొనలేకపోయారు, దానిలో ఉన్న అర్థాన్ని వాళ్ళు తెలుసుకొనలేకపోయారు, గుర్తించలేకపోయారు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది
అందరికీ తెలిసే విధంగా తన సందేశాన్ని బోధించే ఉద్దేశంతో వచ్చారు. లేదయ్యా, కొంతమందికి నా ఉద్దేశాలు, నా ప్రసంగాలు, నా ఉపమానాలు తెలియాలి, ఇంకా కొంతమందికి తెలియకూడదని ఆయనకి ఎప్పుడు కూడా అలాంటి ఉద్దేశం లేదు. ఆయన ప్రసంగించిన ప్రతి ఒక్క ఉపమానము అందరికీ అర్థమయ్యే రీతిగా, అందరూ తెలుసుకునే విధంగా, అందరూ గ్రహించే విధంగా, అందరూ గుర్తించే విధంగా ఆయన బోధించారు. అలాంటి ఉద్దేశంతో ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆయన వచ్చింది దైవరాజ్యం గురించి క్లుప్తంగా వివరించడానికి వచ్చారు. వారు ఒకవేళ వినినా వినకపోయినా, గ్రహించినా గ్రహించకపోయినా, చూసినా చూడకపోయినా, అదంతా వారి యొక్క విశ్వాసం పైనే ఆధారపడి ఉంటుంది. కానీ ప్రభు యొక్క ఉద్దేశము ఆయన ఉపమానాలకు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలనే గొప్ప ఉద్దేశము, ప్రధాన ఉద్దేశం ప్రియ క్రైస్తవ సహోదరి సోదరులారా. అందుకే మార్కు సువార్త 4:33-34 వచనాల్లో మనం చూసినట్లయితే క్రీస్తు ప్రభువు ఉపమానాల ప్రధాన ఉద్దేశం ఏంటో ఆయన క్లుప్తంగా వివరిస్తున్నాడు. ప్రియ క్రైస్తవులారా, ఒకసారి చదువుకుందామా? ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికి ఇట్లు బోధించెను. యేసు ప్రభువు వారికి ఇట్లు బోధించెను. ఉపమానములు లేక ఉపమానాలు లేక ఆయన ఏమీ బోధింపలేదు. ఆయన ఏమీ ఉపమానాలు తప్ప ఆయన ఏమీ కూడా కొత్త విషయాలు బోధించలేదు. తర్వాత కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమాన అర్థములను, ఈ ఉపమానాలు ఎవరెవరికైతే అర్థము కాలేదో ఆయన శిష్యులకు సుస్పష్టముగా తెలిపెను. స్పష్టముగా వారికి వివరించి తెలిపాడంట ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన ప్రసంగాలను స్పష్టంగా చెప్పడమే కాదు, ఆయన యొక్క భావాలను ఇతరులకు తెలియపరచడానికి ఆయన ఉపమానాల రీతిలో మంచి ఉద్దేశంతో తెలియపరిచాడు. అందుకే ఈ ఉపమానాలను ప్రతిసారి ఆయన ఉపయోగించారు. ప్రియ క్రైస్తవ సహోదరి సోదరులారా, ఈ ఉపమానాలు ఉపయోగించడం ద్వారా ప్రభువుకు మరియు తన మధ్య ఉన్న ప్రజలందరికీ గొప్ప సంబంధాన్ని, అనుబంధాన్ని పెంపొందించింది. గొప్ప సంబంధము వారి మధ్యలో ఏర్పడింది ప్రియ క్రైస్తవ సహోదరి సోదరులారా. కానీ క్రీస్తు ప్రభువుకు వ్యతిరేకంగా పోయిన వారికి, ఎవరెవరైతే ఈ ఉపమానాలకు వ్యతిరేకంగా పోయారో వారందరికీ కూడా ఆ ప్రభు యొక్క ఉపమానాలు ఒక బల్లెంలాగా తయారయ్యాయంట ప్రియ క్రైస్తవ బిడ్డలారా. ఒక బల్లెంలాగా తయారయ్యాయి. కనుక రండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉపమానాలను మనం అర్థం చేసుకొని మన జీవితాలను దేవునికి అర్పిస్తున్నామా, లేక ఈ ఉపమానాలకు వ్యతిరేకంగా ఈ పరిసయుల్లాగా, ధర్మశాస్త్ర బోధకుల్లాగా, ప్రధానార్చకుల్లాగా వ్యతిరేకంగా వెళ్ళి మనము అంధకారంలో, అంధత్వంలో జీవిస్తున్నామా? ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకుందాం. ఇదంతా కూడా మన యొక్క విధానాన్ని పట్టే ఆ ప్రభువు ఆరోజు మనకు ఆ పరలోక రాజ్యంలో స్థానం ఇవ్వడానికి ఆలోచిస్తాడు. మనం ఆలోచించిన విధానాన్ని బట్టే మనమందరం కూడా ధ్యానించుకుందాము. ఉపమానాలకు అర్థం చేసుకుని దేవుని ఆశీర్వాదం పొందుతామా, దానికి వ్యతిరేకంగా జీవిస్తామా, అదంతా కూడా మనలో ఉంది. Oh, oh, oh.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించే బలిని సర్వశక్తులైన సర్వేశ్వరునికి అంగీకారమన్నట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ సర్వేశ్వర, ఈ పరిపూర్ణమైన ఏకైక బలి అర్పణమునందు ధర్మశాస్త్రమును విధించిన అన్ని విధములైన అర్పణలను పూర్తి చేస్తువి. నీ విశ్వాస పాత్రులైన సేవకులు సమర్పించు ఈ బలిని అంగీకరించమని బ్రతిమాలుచున్నాము. ఆబేలుని కానుకలను దీవించిన విధముగా ఈ బలిని పవిత్రమునర్చుము. తత్ఫలితముగా ఒక్కొక్కరు భక్తితో నీ వైభవమునకు అర్పించినవి సర్వ ప్రజల రక్షణమునకు ఉపకరించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయుస్తుతి నీకు అవసరం లేదు. మేము నీకు వందనములు అర్పింపవలనడు మాలో నీ కోరికయు, నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏమాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువగు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతో నీకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయో నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకును మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శిలువకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి. మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించటము, నీ ఉత్థానమును చాటిదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేటుకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటి వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు
పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేకంగా ఈనాడు దివ్యపలు పూజను సమర్పిస్తున్న వారందరి కోసం కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారందరినీ కూడా ఆశీర్వదించి కాచి కాపాడి మంచి ఆయుధారోగ్యాలను, వారు అనుకున్న విన్నపాలన్నీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం తండ్రి. ప్రభా, మా తల్లిదండ్రులను, శ్రేయోభిలాషులను, బంధుమిత్రులను అందరినీ కూడా ఆశీర్వదించి కాచి కాపాడి మంచి ఆయుధారోగ్యాలతో ముందుకు నడిపించమని ప్రభా. ఈ రిట్రీట్ సెంటర్లో ఎవరెవరైతే పనిచేస్తున్నారో వారందరినీ కూడా ఆశీర్వదించండి. వారందరికీ కూడా మంచి ఆయుధారోగ్యాలను ప్రసాదించండి. ఎటువంటి శోధనలో, బాధల్లో, కష్టాల్లో పడుకోకుండా ముందుకు నడిపించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉత్తానముగ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము, వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లిగో మరియమాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత అంతోని వారితోను, పునీత ఆర్నాల్డ్ గారితోను, పునీత జోసెఫ్ గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తులపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మాయక తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి వండి, మా అపపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్మ రక్షించము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగములు జీవించు, పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితోనూ ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గురిపిల్ల, లోకమైక పాపమును పరిహరించు ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపమును పరిహరించుడు క్రీస్తు ప్రభు. ఈ ప్రభువెందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవం చేర్చునుగాక. ఆమేన్. దేవుని బహుమానం దివ్య బిందు, వేగమి రండి జనులారా దివ్య
మానవు దివ్య బిందు వేగని రండి జనులారా బిందుకు ప్రభు ప్రేమ పొందుకు. పునీత ఇగ్నాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారపడిన నీళ్ళ, క్రీస్తుని ప్రక్కలో నుండి కారపడిన నీళ్ళ, నన్ను కడగండి, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యము కలుగునట్లు చేయండి, నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినోదరించండి, నా ప్రార్థన వినోదరించండి. మీ గాయముల లోపల, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. నా మరణ సమయమందు, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి, నన్ను మీ సన్నిధికి రాజేయండి, రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము, ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక, నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, కనికరించి నీ ప్రజలకు అతి సమీపమున నుండుమని నిన్ను బ్రతిమాలుచున్నాము. స్వర్గపు ఆహారంతో సంతృప్తి చెందిన మేము మా ఆది పాపపు దుస్థితిని విస్మరించి నూతన జీవమును జీవింపగలుగునట్లు నీ కృపను అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తులను సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మరువని దేవా యేసయ్యా యేసయ్యా స్తుతింతును.